ధనుస్సు రాశి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ధనుస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారిది ధనుస్సు రాశి అవుతుంది ఈ రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ పని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు కెరీర్ పరంగా ఈ నెల మీకు విజయాన్ని ఇస్తుంది మీరు పని భారం ఒత్తిడిని కూడా కలిగి ఉంటారు కానీ అదే సమయంలో మీరు మీ స్థానం కీర్తి పెరుగుదలను చూస్తారు ఈ నెలలో సుదూర ప్రయాణం ఉంటుంది మీరు ఒత్తిడి విరామం అనుభూతి చెందుతారు ఈ రకమైన సమస్యను అధిగమించడంలో మీకు సహాయపడడానికి కొన్ని వినోదాత్మక పనులలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆర్థికంగా ఈ మాసం ఉపయోగపడుతుంది మీకు ఖర్చులు తగ్గుతాయి మీ ఆదాయం పెరుగుతుంది షేర్ మార్కెట్ లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులకు ఇంతకంటే మంచి నెలలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మీరు మంచి సమయం ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు మీరు పని భారం కారణంగా వెన్ను నొప్పి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే ఇది సహాయపడుతుంది కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు ఉన్నందున ఈ నెల బాగుంటుంది మీ పిల్లల్లో ఒకరికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెలలో మంచి సమయం ఉంటుంది ఈ నెల ద్వితీయార్థం మరింత వ్యాపారాన్ని ఆదాయాన్ని ఇస్తుంది వ్యాపార విస్తరణ లేదా పెట్టుబడులకు దీనికంటే మెరుగైన నెలలు ఉన్నాయి విద్యార్థులకు ఈ నెలలో మంచి సమయం ఉంటుంది అయితే అదే సమయంలో మీరు మీ దూకుడు స్వభావాన్ని వేగవంతమైన చర్యలను తగ్గించుకోవాలి ఇది మీ పరీక్షల్లో కొన్ని సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సహజీవనం సాగించవలసిన వారితో ఇమడలేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు వివాదాస్పదమైన ఆస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి మీ మీతోటి వారు ఎంతగానో ఎదిగిపోతున్నారనే భావం మనో వ్యాకులతకు కారణమవుతుంది ఇది అనవసరంగా మనస్సు పాడు చేసుకోవడమే సమాజంలో మీకున్న స్థాయి గుడ్ విల్ వాళ్లకు లేదని మీకు వాళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని గ్రహించండి శ్వేతార్క గణపతికి శ్రీ లక్ష్మీచందనం సిద్ధగంధం ఆరావడి కుంకుమతో పూజ చేయడం వలన అన్ని రకాల దోషాలు నశిస్తాయి అన్ని విధాలుగా కలిసొస్తుంది కార్యాలయంలో మీరు చేస్తున్న ప్రతి పనికి వివరణ అడుగుతున్న అధికారుల ప్రవర్తన నచ్చక సెలవు పెడతారు డబుల్ రిజిస్ట్రేషన్ ఆస్తిని కొనుగోలు చేసే ప్రమాదం నుంచి చివరి నిమిషంలో బయటపడతారు అమ్ముడు పోని కొన్ని స్థిరాస్తులు గుదిబండగా మారుతాయి కుటుంబ వ్యవహారాలలో బంధువుల స్నేహితుల జోక్యం అరికడితే కానీ గృహశాంతి లభించదని గ్రహిస్తారు ఇవంటి ప్రాబ్లమ్స్ రావచ్చు స్పెక్యులేషన్ లాభించదు మధ్యవర్తిత్వాల వల్ల పెద్దల తీర్పు వల్ల నష్టపోతారు మీ వ్యూహ రచన వల్ల దైవానుగ్రహం వల్ల శక్తివంతమైన కూటమి మీకు దగ్గరవుతుంది ఎంతమంది మీ చుట్టూ వలయంగా ఉన్నా మనస్సులోని భావాలు మీరు చెప్పుకోవడానికి ఆత్మీయులే కరువవుతారు అహంకారులు సోమరిపోతులు ఎవరైతే ఉన్నారో వాళ్లను మీ సర్కిల్లో లేకుండా తరిమి కొడతారు మీ నైపుణ్యానికి సంబంధించిన ప్రశంసాపూర్వకమైన సర్టిఫికేట్లు చేతికి అందుతాయి మీకు అందిన ఓ రహస్య సమాచారాన్ని అనుసరించి వృత్తి ఉద్యోగాలలో కీలకమైన మార్పులు తీసుకువస్తారు మీ మీద ఆధారపడిన వారి కోసం మీ అభిప్రాయాలను సిద్ధాంతాలను మార్చుకుంటారు కృతజ్ఞత లేని వ్యక్తులను పట్టించుకోకూడదని నిర్ణయించుకుంటారు మీకు తెలిసిన రాజకీయ నాయకులు అధికారుల వద్ద డబ్బు లేనిదే పని జరగదని గ్రహిస్తారు గోప్యంగా వ్యవహరించి మీ పనులు వేరే వారి ద్వారా లంచం ఇచ్చి పూర్తి చేయించుకుంటారు రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తులకు అండగా నిలిచి వారి కోసం శ్రమిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని విజయం కోసం సారథ్యం వహించిన విధంగా మీరు వ్యవహరించి చరిత్ర పుటల్లో నిలిచిపోతారు అత్యంత సన్నిహితులను నమ్మి కొన్ని ముఖ్య కార్యక్రమాలను వారికి అప్పగిస్తారు అయితే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి కానీ మంచి ఫలితాలు మాత్రం మీ దాకా రావు సొమ్ము చేతికి రాకపోగా స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి పరిస్థితుల ప్రభావం వల్ల సహోదర సహోదరి వర్గానికి సహాయపడతారు అండగా నిలుస్తారు ప్రింటింగ్ ప్రచార సంబంధిత విషయాలు లీజులు సబ్ లీజులు మీకు లాభిస్తాయి మీ ప్రయోజనాలు స్థిరంగా ఉంటాయి లౌక్యంగా మాట్లాడి చొరవగా చొచ్చుకుపోయే వ్యక్తుల వల్ల మీ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది కొన్ని సందర్భాలలో ముఖ్యమైన వ్యక్తులు చెప్పుడు మాటలు విని మీ నుంచి కనీస వివరణ కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు ఈ రాశిలో జన్మించిన పురుషులకు స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు వ్యాపార కేంద్రాలలో స్వల్పమైన ఒడిదుడుకులు ఏర్పడతాయి సమస్యలు పరిష్కారానికి గాను చేసే చర్చలు చర్చలుగానే మిగులుతాయి నిర్మాణాత్మక వ్యవహారాలలో స్వల్పమైన పురోభివృద్ధి కనపడుతుంది సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనపరచవలసి వస్తుంది ఆత్మ గౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగదింపులు చేసుకుంటారు కృషిని నమ్ముకుంటారు భగవంతుణ్ణి కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెబుతారు మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాల్లో రుజువవుతుంది రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వంశ పారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు రాసిన డాక్యుమెంట్స్లో లోపాలు బయటపడతాయి జీవితాశయం నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలీకృతమవుతుంది స్వగృహ యోగం ఏర్పరచుకోగలుగుతారు నూతన వ్యాపారం మొదలు పెట్టడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపార అభివృద్ధి కోసం మీరు ప్రయత్నాలు ప్రయాణాలు సఫలీకృతమవుతాయి నూతనమైన అగ్రిమెంట్స్ను చేసుకుంటారు కాంట్రాక్టులు బిల్స్ క్లైవ్స్లు మొదలైనవి మొత్తం చేతికంది వస్తాయి స్త్రీలతో విభేదాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది దూర ప్రాంత యత్నాలు విదేశాల్లో ఉద్యోగ విద్యా యత్నాల కొరకు మీరు చేసే ప్రయత్నాలు రెండవ ప్రయత్నంలో ఫలిస్తాయి విలువైన వస్తువుల భద్రత గురించి జాగ్రత్త వహించండి ఇన్సూరెన్స్ సేవలను ఉపయోగించుకోండి రాజకీయంగా ఉన్నత స్థానాలలో ఉన్నవారు ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు వైరి వర్గానికి చెందిన రహస్య సమాచారం మీకు తెలుస్తుంది తద్వారా లాభపడతారు ప్రింట్ మీడియా వల్ల ఎలక్ట్రానిక్ మీడియా వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి నానా రకాల అరిష్టాలు చికాకులు పోవడానికి శత్రు బాధలు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి ఇది అత్యంత శక్తివంతమైంది ఆరోగ్యపరమైన విషయాలలో స్వల్ప జాగ్రత్తలు అవసరం తల్లిదండ్రులతో పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు నిష్కారణమైన ఈర్ష్యా ద్వేషాలు విమర్శలు ఎదురవుతాయి అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేస్తారు అవసరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు భూ వివాదాలు తీరుతాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం ఆపదలోని వారికి సైతం చేయుతనందిస్తారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది పట్టుదలతో ముందుకు సాగండి అనుకున్నది సాధిస్తారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీ పరిధిని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయండి కొన్ని పరిస్థితులు మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి బంధువులతో వ్యవహారాలలో అతి చొరవ తీసుకోవద్దు ఇబ్బంది కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ఉత్తమం నవగ్రహ ధ్యానం చదివితే మంచిది మిశ్రమ కాలం మొదలుపెట్టిన పనిలో బాగా శ్రమించాలి కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం చాలా అవసరం ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగాలి నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి